So, in this class, lo, simple microscope going to discuss it. So, simple microscope ni mana routine language lo magnifying lens antam ledha reading lens antam. So, this magnifying lens wala use enti ante we can see large images of very small objects. Man daggara small object ga unte dani large images ni chusi object ela undi anedi mana conclusion ki raavachu. Okay, so by using magnifying lens we can see large images of very small objects. So ee magnifying lens lo ante ee magnifying lens ne physics language lo simple microscope antam. Ee simple microscope lo biconvex lens untundi, danne double convex lens ani kuda antam. So deenni biconvex lens anta. The center of the lens is called optic center, that is represented by O. The light passing through the optic center is called principal axis. Ikkada rendu curved surface unnai, itu pakka oka curved surface undi, itu pakka kuda oka curved surface undi. Kabatti deeniki rendu focus untai, itu pakka oka focus untundi, attu pakka kuda oka focus untundi. So deenni nenu focus antanu, that is F. Ikkada kuda oka focus untundi, that is also F. Ippudu ee simple microscope lo object ni ekkada pettali ante important point, object ni eppudu optic center ki focus ki middle lo pettali. Middle lo pedithene manaki clear image form avutund anamata. So nenu ikkada object ni ikkada pedutunnanu. ఈ ఆబ్జెక్ట్ నుంచి డిఫరెంట్ లైట్ రేస్ వెళ్ళి లెన్స్ మీద పడుతూ ఉంటాయి, కానీ ఇక్కడ మనం టూ లైట్ రేస్ మాత్రమే తీసుకుంటాం. ఒకటి ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటువంటి లైట్, అది ఎక్కడా కూడా డీవియేట్ కాదు, స్ట్రైట్గానే ట్రావెల్ చేస్తుంది. రెండవది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళేటువంటి లైట్. ఈ ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళ్ళే లైటు బెండ్ అవుతుంది, అయ్యి మస్ట్ అండ్ షుడ్గా ఫోకస్ గుండానే ట్రావెల్ చేస్తుంది. సో ఇదేమో ఇలా వెళ్ళిపోతుంటే ఇదేమో అలా వెళుతుంది, రెండు కూడా డైవర్టెడ్ లైట్ రేస్. డైవర్జింగ్ లైట్ రేస్ ఎక్కడా కూడా ఇంటర్సెప్ట్ అవ్వవు కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి అంటే ఈ రెండింటినీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేస్తాం. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తాం, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. ఆ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుందన్నమాట. ఈ ఇమేజ్ చూడండి, ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజే చాలా పెద్దదిగా ఉందిగా, అందువల్ల ఈ ఇమేజ్ని ఏమంటామంటే వర్చువల్ ఎరెక్ట్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంట. ఓకే, ఏమంటాం దాన్ని? వర్చువల్ ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంట. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంట. ఈ ఇమేజ్ కరెక్ట్గా ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ దగ్గర ఫామ్ అవుతుందన్నమాట. సో ఆప్టిక్ సెంటర్ నుంచి ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్ అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. కాబట్టి దాన్ని మనం క్యాపిటల్ డీతో రిప్రజెంట్ చేస్తాం ఆ డిస్టెన్స్ని. బట్ ఈ ఆప్టిక్ సెంటర్ నుంచి ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ వరకు ఉండే డిస్టెన్స్ని క్యాపిటల్ డీతో రిప్రజెంట్ చేస్తాం. క్యాపిటల్ డి వాల్యూ ఎప్పుడు ఎంత ఉంటుంది అంటే 25 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట, అది స్టాండర్డ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు దీని మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా ఎం ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ D/F. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ ఇమేజ్ సైజు ఎంత పెద్దదిగా ఉందో తెలుసుకోవచ్చు. దీన్నే మనం సింపుల్ మైక్రోస్కోప్ అంట.
ఒకవేళ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి కరెక్ట్గా ఫోకస్ దగ్గర పెట్టామనుకో, ఇక్కడ మనకి ప్యారలల్ లైట్ రేస్ వస్తాయి. ప్యారలల్ లైట్ రేస్ ఎక్కడా ఇంటర్సెప్ట్ చేసుకో, కాబట్టి ఇమేజ్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అని చెప్తామన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ మైక్రోస్కోప్.